ஸ்ரீ மகாகணாதிபதயே நம. ஐம் மகா சரஸ்வத்தியே நம. ஸ்ரீ லலிதாம்பிகா தேவியே நம. கன்னியாராசி வாழ்லக்கு ஈ ஜூன் நெல எலா உண்டபோதுந்தி அனேட்டுவண்டி தானி குறின்சி இப்படு மனம் தெலுச்குந்தாம். கன்னியாராசி வாழ்லக்கு ஈ ஜூன் நெல அந்தா கூட சாலா பாகுண்டுந்தி. எந்துக்கு ஆ மாட அண்டுன்னானே, வீழ்லு దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు 10-12 ఏళ్ల పాటు వీళ్ళకు మహాద్భుతమైనటువంటి యోగాలే ఉన్నాయిగాక. ఇంతకాలము వీళ్ళు పడ్డటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఇక పడవలసినటువంటి అవసరము లేదు అనేటువంటిది దృఢంగా 100% తెలియజేస్తున్నాను. వ్యక్తిగత జాతకాలకు వచ్చేటప్పటికి కాస్త చిన్న అటు ఇటు ఏవైనా తేడాలు ఉంటే మనం సర్దిద్దుకోవాల్సినటువంటి ధర్మం ఉంటుంది తప్ప, ఖచ్చితముగా అంటే ఈ రాశి వాళ్లకు తప్పకుండా మేలే జరుగుతుంది గాక. అయితే కొంతమందికి ఏముంటుంది అంటే, ఇంకా మాకేదో గురువుగారు చెప్తున్నారు కానీ చాలా ఛానల్స్లో మాకు ఇంకా రాలేదే, ఆ దశకి ఇంకా మేము రావడం లేదే, మాకెక్కడా ఇది రాలేదే అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ నాకు ఫోన్లు చేసి గురువుగారు మీరు చెప్పినట్టు మాకు జరిగింది అనేటువంటివి కూడా ఉన్నాయి. అయితే కాస్త రావడం వెనుక ముందు కావచ్చు. నేను ఈరోజే వస్తుంది, ఈ రేపే వస్తుందని నేను అనలేదు. ఎందుకు ఆ మాట అనలేదు అంటే, వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి ఇవాళ ఏది రేపవుతుంది, రేపయ్యేది ఎల్లుండి అవుతుంది. అంతేగాని ఎటువంటి వేరే ఇది లేదుగాక లేదు. మీరు ఏది పట్టుకున్నా బంగారమే ఇప్పుడు. ఎందుకంటే గతంలో మీరు ఎంతోమందికి మీరు ఉపయోగపడ్డారు, మీ ఆలోచనలు కొంతమందికి ఉపయోగపడినాయి, మీరు చేయవలసినటువంటి శారీరక ధర్మము కొంతమందికి శారీరకముగాను మీరు చేశారు, అనుకూలముగా ఎన్నో చేశారు. కానీ ఎక్కడా కూడా ఎవరూ కూడా మీకు చేయూతను ఇవ్వకుండా, మీకు చేయాల్సినటువంటివి చెయ్యకుండా మిమ్మల్ని మీకు అనేక రకాల ఇబ్బందులు పడి మీరు మిమ్మల్ని మీరే నిలబెట్టుకోవాలి తప్ప ఇంకొకరు మిమ్మల్ని నిలబెడతారు అనేటువంటిది లేదుగాక లేదు. మీవి చాలా తెలివితేటలతో, మీ ఆర్గనైజేషన్తో, మీకున్నటువంటి స్కిల్స్, ఆలోచనలు, మీకుండేటువంటి కొన్ని అనుభవాలతోనూ ఇలా మీకు మీరే చేసుకోవాలి తప్ప మీకు ఇంకొకరు చేస్తారు అనేటువంటిది కాదు. కానీ చేస్తారు, చెయ్యరని కాదు. ఇప్పుడు అన్నీ మీకు కలిసి వస్తాయి. ఒక్కొక్కటి మీకు దానికి తదనుగుణంగా మీకు ఆల్రెడీ అడుగులు పడ్డాయి. కొంతమందికి ఈ రాశి వాళ్లకు కొంతమందికి జరుగుతూ ఉన్నాయి మేలు. ఎప్పటి నుంచో చేయాలి అని అనుకున్నటువంటి పనులు మొదలుపెట్టిన ఉన్నాయి. ఆల్రెడీ ఒక లైన్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచో కొన్ని ఇబ్బందులు పడి నాకు ఇది జరిగిన దానివల్ల ఇబ్బంది తొలగిపోయింది అన్నవాళ్ళు ఉన్నారు. మాకు ఇంకా జరగడం లేదు అనేటువంటి ఆశతో ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు వాళ్ళ సంస్థలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆ ఇబ్బందులు తొలగిపోతే మేము నిజంగా కూడా పైన ఉన్నత స్థితికి చేరుకుంటాము అని ఆలోచన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్లకు ఖచ్చితంగా జరుగుతుంది ఈ జూన్లో. డెఫినెట్గా మీకు 100% మేలే జరుగుతుంది గాక. ఎవరో ఒకరు మీకు చేయూతనిస్తారు, కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. నేనున్నాలే పదా చేద్దాము అనేటువంటి ఆలోచనలు వస్తాయి. మీవి తెలివితేటలు, మీకు డబ్బు పెట్టేవాడు వస్తాడు. ఖచ్చితంగా రెండూ కలిస్తేనే కదా ఒక యోగం అనేది ఏర్పడుతుంది. అలా యోగం ఏర్పడేదానికి ఖచ్చితంగా 100% మీకు జరుగుతుంది గాక. అలా మీరు ముందుకు వెళతారు. వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులకు చాలా బాగుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఇంతవరకు పడుతూ ఉండేటువంటి కష్టాల్లో మాకు ఇది మంచి ఉద్యోగం రావాలి అని ఎదురు చూసేటువంటి వాళ్లకు ట్రాన్స్ఫర్ అయ్యి మంచి ఉద్యోగం వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళతారు. కన్స్ట్రక్షన్లో ఏదైనా సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు సాధిస్తారు. అలాగే సొంత గృహం లేని వాళ్ళు కొంటారు, సొంత ఇళ్ళు కొంటారు, లేదా పొలాలు కొంటారు. ఇలా ప్రతిదీ కూడా మీకు కన్యారాశి వాళ్లకు అత్యంత అనుకూలమైనటువంటి ఇవిగానే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా మీకు
ఇబ్బందులు అనేటువంటివి చిన్న చిన్నవి వచ్చినా ఇప్పుడు మిమ్మల్ని అవి ఏమీ చెయ్యలేవుగాక చెయ్యలేవు. ఇబ్బందులు రావడం సహజం, సముద్రం అన్న తర్వాత అలలు ఉండడం సహజం. కానీ మన పడవ ప్రయాణము మాత్రం ఏమవుతుంది అంటే, ఇంతకుముందు పడవే లేకుండా ఉండేటువంటి వాళ్ళు కన్యారాశి వాళ్ళు, ఇప్పుడు సముద్రంలో పడవ దొరికింది, దాంట్లో స్టీమర్ ఎక్కేవాళ్ళు, పడవలో పోయేవాళ్ళు, ఇంకా కొంచెం పెద్ద లాంచీలో పోయేవాళ్ళు, ఇలా కొంతమంది ఎవరెవరికి అనుకూలంగా వాళ్ళు ప్రయాణం అనేది జరుగుతుంది. కానీ ఖచ్చితముగా మీ ప్రయాణము అవతలి ఒడ్డుకు 100% చేరి మీరు విజయాన్ని చేరుకుంటారుగాక చేరుకుంటారు అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రాశి వాళ్ళల్లో మాకు ఇంత వయసు వచ్చింది కదా, ఇంత ఈ వయసులో మేమేం సాధిస్తాము అనుకునేటువంటి వాళ్లకు కూడా ఏదో ఒక రకముగా మీరు ఎంతోమందికి మేలు చేశారు. మీకు మీ మాటలు పనిచేసినాయి, మీ మాటలతో పైకెక్కొచ్చిన వాళ్ళు ఉన్నారు, మీ చేతలతో పైకెక్కొచ్చిన వాళ్ళు ఉన్నారు, మీ ఆర్గనైజేషన్లో పైకెక్కొచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనసు మార్చుకొని మిమ్మల్ని పిలిచి మీకు సహకరించేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి, తప్పకుండా మీకు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి వాళ్లకు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఒకరోజు ఇటు అటు కావచ్చునేమో, కానీ తప్పకుండా మీకు మేలే జరుగుతుంది గాక. అలాగే విద్యార్థులకు చాలా బాగుంది, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు చూసుకోవాల్సిన అవసరమే లేదుగాక లేదు. వాళ్ళ వ్యక్తిగత జాతకాలే చూసుకోవాలి, ఏమైనా ఎక్కడైనా చిన్న లోపాలు ఉన్నాయా ఏమిటి అని. ఎందుకైనా మంచిది మనల్ని మనం చూసుకోవడంలో తప్పు లేదు కదా, మనం వేసేటువంటి అడుగుల్లో. మనం ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలి అనుకున్నప్పుడు మనల్ని మనం ఏమిటి అనేది ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కాబట్టి తప్పకుండా మీకు అత్యంత అనుకూలమైనటువంటిదిగానే ఉన్నది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు రావుగాక రావని తెలియజేస్తూ, మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏమిటయ్యా అంటే, అమ్మవారిని ఆరాధించండి. మీరు కొత్తగా చేయనక్కర్లేదు, మీకు వీలైతే అమ్మవారికి కాస్త ఒడిబియ్యం పెట్టండి, అమ్మవారు సంతోషిస్తుంది. ఏ అమ్మవారికి పెట్టినా పరమ సంతోషమే. ఈ అమ్మవారికే పెట్టండి, ఈ అమ్మవారికి పెట్టొద్దండి అని లేదు, అమ్మవారు అమ్మవారే ఎప్పుడూ కూడా. అందుకని అమ్మవారికి ఒడిబియ్యం పెట్టండి, మీకు త్వరితగతిన మీ పనులన్నీ కూడా నెరవేరుతాయి, మీకు ఎంతో మేలు జరుగుతుంది గాక. జయోస్తు.